కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల కేంద్రంలో నివేశన స్థలం పట్టాలు ఇచ్చిన అధికారులు తమకు హద్దులు చూపించాలని సైదాబాద్ గ్రామస్తులు కోరుతున్నారు. నివేశన స్థలాల కోసం ప్రభుత్వం పదేళ్లుగా పలుమార్లు పట్టాలిచ్చి స్థలాలను చూపకపోవడంతో జమ్మికుంట మండలం సైదాబాద్ గ్రామానికి చెందిన నిరుపేదలు ఆందోళన చెందుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు 273 మందికి డ్రా పద్ధతిన నివేశన స్థలాలను అప్పటి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు నెంబర్లను కేటాయించారు. అయితే సదరు స్థలాలకు నిరుపేదలకు సంబంధించిన హద్దులను నిర్మాణాలను చేపట్టేందుకు వెళ్లగా తమకు గతంలో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో నిర్మాణాలు ఎలా చేపడతారని గ్రామానికి చెందిన పలువురు అడ్డుకున్నారు. తమకు గతంలో రెవెన్యూ అధికారులు పట్టాలు ఇచ్చారని, సదరు స్థలాల్లో అధికారులు నెంబర్లు ఇచ్చారంటూ అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు సైతం తమకు అన్యాయం చేస్తున్నారంటూ సైదాబాద్ గ్రామవాసులు ఆరోపిస్తున్నారు. గత 2 రోజులుగా కొనసాగుతున్న ఆందోళనకు అధికారులు స్పందించకపోవడంతో జమ్మికుంట కొరపల్లి రహదారిలో రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనను విరమింపజేశారు. పట్టాలు ఉన్న వాళ్ళకి టోకెన్లు ఇచ్చారన్నారు. 300 టోకెన్లు ఇచ్చారు. అక్కడ ఎస్సీలు ఉన్నారు. ఎస్సీలు వాళ్ళు ఏం చేసారంటే కొంత చదువుకున్నారు, వాళ్ళ పట్టాలంటే వాళ్ళు చదువుకున్నారు. ఈ ఏరియా మొత్తం మాకే కావాలి, ఈ ఎస్సీలో ఇక్కడనే ఉంటామని చెప్పేసి చదువుకున్న వాళ్ళందరూ ఆపి చెప్పేసి మా ఏరియాని ఇక్కడ ఇబ్బంది అవ్వద్దని చెప్పేసి వాళ్ళందరూ ఆపారు. ఆపినాక ఎలిగేషన్ జరిగినాక వాళ్ళు ఆగారు. ఆయన ఇటు సైడ్ ఆ షెడ్ వేసిండు. అక్కడ ఆ షెడ్ వేస్తే అక్కడ 90 చిల్లర 200 చిల్లర జరిగినాక ఫస్ట్ నుంచి 90 ఒక్కరి ఏవట్టి ఒక ఫ్యామిలీ ఏవట్టి ఒక 90 మంది ఇక్కడ ఆగారు. ఫ్యామిలీ 90 కుటుంబాలు ఆగినాయి. ఒక్కని కోసం ఆ గవర్నమెంట్ ఇక్కడ వీళ్ళు 90 కుటుంబాలను ఆపుతారా? ఆ ఒక్కని క్లియర్ చేయించారా? నిన్న పోలీస్ స్టేషన్కి పోయినాం. పోలీస్ స్టేషన్లో 2 సార్లు కంప్లైంట్ ఇచ్చినాం. ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినాం. ఎంఆర్ఓ ఆఫీస్లో 2 సార్లు కంప్లైంట్ ఇచ్చినాం. ఎంఆర్ఓ గారు ఏమన్నారు తెలుసా? కలెక్టర్ నుంచి లెటర్ రావాలి అని చెప్పేసి. మా ఊరు వాళ్ళందరూ ఒక 15 రోజులు అయితే సర్పంచ్ పోతాడు. ఎవరిని అడుగుతారు? వీళ్ళందరూ ఎవరిని అడగలేరు. ఎమ్మెల్యే కూడా రాలేడు. ఎమ్మెల్యే గారు మంచిది కాబట్టి వీళ్ళందరూ చదువుకుంటారు. పట్టాలు ఉన్న వాళ్ళే చదువుకుంటారు. పట్టాలు లేని వాళ్ళు ఎవరు చదువుతలేరు. పట్టాలు తవ్విన వాళ్ళ దాంట్లోనే వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు మళ్ళీ వచ్చి ఎమ్మరో గారు పంపించారు. మీరేం చేయాలి? కలెక్టర్ దగ్గరికి లెటర్ రాసే మీరందరూ పోవాలని చెప్పేసి అని అంటారు. అంటే ఇదంతా వీళ్ళు ఏం చెప్తారంటే ఒక 4 రోజులు దాకా మీరేం జరగదు, మేము చెప్పేదాకనే రియాక్ట్ కావాలి, మేము చెప్పినప్పుడే మీరు ఎవరు లేవద్దని చెప్తారు.